కర్నూలు జిల్లా ఆదోన నియోజకవర్గంలోని పట్టణంలో ఉన్న ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి మరియు ఏరియా ఆసుపత్రి సమీపాలలో రెండు నూతన భవనాలను ప్రభుత్వం 2 నెలల కింద ప్రారంభించారు. కానీ ఈ రోజుకి కూడా ఆ రెండు భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ నిర్మాణ దశలోనే ఉన్నప్పుడు అంత ఆర్భటంగా హఠాత్తుగా ప్రారంభం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని మాతా శిశు ఆసుపత్రిలో రాత్రి సమయంలో కాన్పులు చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ సదుపాయం లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపైన నిర్మాణం జరుగుతున్న కారణంగా మంచాల మొత్తం వరండాల్లో వేయడంతో కనీస సౌకర్యాలు లేక ప్రజా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈసీజీ వెంటిలేటర్ బాధ్యతలను నిర్మించాలి, ప్రస్తుత వైద్యుల కొరతను సమకూర్చి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఆదోనిలో ఉన్నటువంటి ఆసుపత్రుల సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే గత 2 నెలల క్రితం ఎంతో ఆర్భాటంగా ఆదోని గౌరవ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు భవనాలను ప్రారంభం చేసినటువంటి విషయం ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయము సందర్భం కూడా ఇది. ప్రభుత్వము పాలకులు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైనటువంటి వైద్యము అందించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో కాకుండా ఆదోని గౌరవ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నటువంటి ఆసుపత్రి భవనాన్ని, ఎలాంటి సదుపాయాలు లేనటువంటి, ఎలాంటి ఫర్నిచర్ లేనటువంటి భవనాన్ని, ఇంకా లిఫ్ట్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భవనాన్ని, సిబ్బంది లేనటువంటి భవనాన్ని, నిర్మాణం దశలో ఉన్నటువంటి భవనాన్ని ప్రారంభం చేశారు. ఆదోని నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించండి అని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కూడా జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆసుపత్రిని హఠాత్తుగా ఆర్భాటంగా ఎందుకు ప్రారంభం చేయాల్సి వచ్చింది? ఆదోని నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పండి అని జనసేన పార్టీగా అడుగుతాం. ఎందుకంటే వైద్యం అనేటువంటిది చాలా కీలకమైనది, చాలా అత్యవసరమైనటువంటిది అన్న విషయము అన్ని రాజకీయ పార్టీలతో సహా గౌరవ శాసనసభ్యులు గారు కూడా గమనించాలి అని చెప్పేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదోని నియోజకవర్గమే మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు ఆదోనికి సంబంధించి అతిపెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా మాతా శిశు ఆసుపత్రి ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్నాయి. మరి ఈ ఆసుపత్రిలో అరాకొరా వైద్యాలతో, వైద్య సదుపాయాలతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇది రాజకీయంగా చూడకుండా మా వినతిని, మా యొక్క విజ్ఞప్తిని రాజకీయంగా చూడకుండా ఖచ్చితంగా ఇది ప్రజా సమస్యగా మీరు భావించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజల సమస్యను మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వారికి ఇది సాధ్యమవుతుంది.